అందరికీ నమస్కారం. పెళ్ళైన స్త్రీకి మంగళసూత్రం ఎంత ముఖ్యమో తెలుసుకోండి. మన హిందూ సోదరి మనల నవనీత పరాకాష్ఠకు వెళ్ళి మంగళసూత్రాన్ని త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఇలా చేయడం చాలా అరిష్టం. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట. అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్య భరణం గొప్పదనమాట. పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. మాంగళ్యం తంతునా నేనా, మమ జీవన హేతునా, కంటే బద్నామి సుభగే, త్వం జీవ శరదాంశదం. ఓ సుభగా, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నిండు నూరేళ్లు జీవించు, అంటే పుణ్యశ్రీగా, ముత్తైదువుగా, సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టంగా తెలుస్తున్నది. ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు. భారతావనిలో పిండారీలు, దగ్గులు వంటి కిరాతక జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారట. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు, ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారట. కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగుల మాన ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం. అందుకే అప్పటి నుంచి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు. మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపచేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు. శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరులు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. పగడం కుజగ్రహానికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతి కోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్థ్యం, రోగము, రుణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగళ్యం, దృష్టిదోషము ఇత్యాదులు. మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావం, గర్భస్రావం, ఋతుదోషములు మొదలగునవి. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం. అంటే అర్థం, ఆరోగ్యమైన స్త్రీకి 28 రోజులకు ఋతు దర్శనం అవ్వాలి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యంకి మించిన విలువైనది లేనేలేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేష గూఢార్థం ఉన్నది. అదేమిటంటే, ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కానీ నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగడం సర్వసాధారణమైపోయింది. ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు, తెలుపును స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం వలదు. కనుక చంద్రకుజులు కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ముఖ్యం వహిస్తాయో, అలాగే ముత్యం పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవు. తెలుసుకున్నారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.